మనకు ఆ విషయాన్ని సిలువలో నిరూపించి చూపించారు. కాబట్టి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక, ఇఫ్ యు కెన్ ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ 15వ అధ్యాయం చాప్టర్ 15 వర్స్ 20-24. మనుషుని ద్వారా మరణం వచ్చేది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నాలు కలిగింది. అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుతారు. Let me summarize why Jesus Christ chose pillalu velakanna maatme kuchadu. It is meer kuda vinal, okay? Parichina pillalu aithe velaki pedda pillalu ikkada undu. Manushini dwara paapamu ee lokamlo praveshinchindi ani cheppinappudu there is one truth that you want to understand. Enti ante ee lokamlo unnatuvanti matamu em cheptundi ante mana paapam chesam kabatti paapulamu ani cheptundi. కానీ క్రీస్తు మనకు ఏం చెప్తున్నాడు అంటే, బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒక మనుషుడు చేసినటువంటి మన అందరికీ తండ్రి అయినటువంటి శారీరకంగా మనకందరికీ తండ్రి అయినటువంటి ఆదాము చేసినటువంటి ఒక పాపము కారణంగా ఆ పాపము మన జీవితాల్లో ఒక ఇన్హెరిటెన్స్ గా మనకు సంక్రమిస్తూ వస్తుంది అన్న మాటను బైబిల్ గుర్తు చేస్తా ఉంది. ఒక మనుషుడు చేసినటువంటి తప్పిదం, ఒక మనుషుడు చేసినటువంటి పాపం, బికాస్ ఆఫ్ వన్ మ్యాన్ సిన్ everybody in his lineage got affected with this sin. Oka AIDS laga, oka inheritance ochinatvanti oka paap, oka rogam laga manam sampadinchukunnatvanti lekapothe manam sankramichukunnatvanti aasti laga mana talidallu manam paapam ichchadu. Aa paapam enta bhayankaramainadante devudu parishuddhudu ganta aa paapamu chudaledu. Because God is holy, he cannot bear, he cannot tolerate any form or any type of sin in our life. So there is no way that we can compromise ourselves with God. Devunito tirigi manu sandhi chesukovadam asadhyamainatundi paristhiti. Alanti samayamlo God intervened in human history. Manavula charitralo devudu tana sakriyatanu chaatukunnadu, tana pravinyanni chupinchadu. He said, I will choose one among you. Genesis chapter 3 okkasari emaina tistara. Genesis chapter 3 verse 15 evaina gettiga chadavandi telugulo. Adikanda 3rd adhyayam 15th vacham. The first covenant that God made with Adam. Adamuto devudu chesinatvanti oka pranalikayaka pratyakshata, devudu ichinatvanti oka pratyakshata. Genesis chapter 3 verse 15 నీకును నీకిని స్త్రీకిని నీ సంతానమును ఆమె సంతానమును వైరం కలుగజేసెదను, అది నిన్ను తల కింద కొట్టును, దానిని మడి మీద కొట్టును. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును గర్భవేదనను. చాలా బేసిక్గా ది ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ది సాల్వేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వాస్ గివెన్ ఇన్ దిస్ వర్స్. ఏమిటి అంటే, ఈ స్త్రీకి కలిగిన వాడు ఈ సాతాను తలను తొక్కి వేస్తాడు. స్త్రీకి స్త్రీ ద్వారా కలిగినటువంటి ఒక రక్షకుడు రాబోతున్నాడు. ఆయన ఈ సాతాను తన తల మీద తొక్కుతాడు, దాన్ని నశింపజేస్తాడు, దాని శక్తిని నశింపజేస్తాడు, దాని ప్రభావాన్ని నశింపజేస్తాడు. ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దేవతగా ఎవరైతే పిలువబడుతున్నారో వాడికి నాశనము ఈ రక్షకుని ద్వారా వస్తుంది అని మొట్టమొదటి కవనెంట్, మొట్టమొదటి నిబంధన, యేసు ప్రభు యొక్క నిబంధనను, దేవుడు తన కుమారుని ఇచ్చేటటువంటి నిబంధనను మనకు గుర్తు చేస్తాడు. ఆ తర్వాత అబ్రహాము జీవితంలో మనం చూస్తాం, హీ సేస్ గో అండ్ గివ్ యువర్ సన్ టు మీ, నీ కుమారుని నాకు ఇస్తావా అని అంటాడు. అన్నప్పుడు అబ్రహాము అంటాడు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటావు, నేను వెళ్తాను, పోయి ఇస్తాను అని, నా కుమారుని చంపడు అన్నటువంటి మనసులో ఆ నిశ్చయతతో వెళ్తాడు. మనసులో ఆ నిశ్చయతతో వెళ్ళినప్పుడు ఆయన దేవుడు అబ్రహాము ఎన్నుకున్నప్పుడు ఇచ్చినటువంటి మాటలు గుర్తు చేసుకుంటాడు. 12వ అధ్యాయం 17వ అధ్యాయం కనుక మనం చదివితే, ఆదికాండము, నేను నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాను, ఆ కుమారుడి ద్వారా లోకం సర్వ ప్రపంచాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను, ఆ కుమారుడి ద్వారా నా యొక్క ప్రణాళికను నేను పూర్తి చేసుకుంటాను. ఐ విల్ బ్లెస్ ది నేషన్స్ ఎవ్రీ సోల్ ఫర్ ఐ విల్ బ్లెస్ ఎవ్రీ కుటుంబం అంటే ఫ్యామిలీ ఆఫ్ దిస్ నేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ సన్ అని దేవుడు ఆశీర్వదిస్తాడు. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ దట్ గాడ్ రిమైండ్స్ హిస్ కవెనెంట్ విత్ పీపుల్. రెండవసారి మరొకసారి గుర్తు చేస్తాడు, ఐ విల్ రిడీమ్ యువర్ పీపుల్ అంటే, రెండవసారి అంటే నేను చెప్పే దృక్పథంలో,
there are other covenants as well which where God reminds all the time. No, the remind is said, Ananda Nanchinatvanti, Hanumanto remind is said, Chalamanto remind is said. I am selecting few only. Konni maatrame nenu chusukuntunnanu so that it is appropriate for today's understanding. So, Abrahamuto chesinatvanti covenant lo ayana practical ga chupinchadam kosam ee kumarudu ivvu antadu. And Abraham goes and he actually tries to kill his own son, but with the faith that he can resurrect my son again. He can bring my son back again because he is a God that promised and he will keep his promises. Ayana vaagdanam chesinatvanti devudu aa vaagdanamunu ayana నిలబెట్టుకునే దేవుడు అని నమ్మాడు కాబట్టి. అండ్ గాడ్ సేస్, దేవుడు అంటాడు, ఆపు ఆ చిన్నవాడి మీద చేయి వేయకు, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యు. అండ్ హి విల్ హి రివీల్స్ హిమ్సెల్ఫ్ దట్ ఇట్స్ గాడ్ హు ప్రొవైడ్స్. చూచుకునే దేవుడు ఆయన, ఆయన హి విల్ ప్రొవైడ్ ఫర్ యు. అండ్ దట్ రిమైండ్స్ us దట్ మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ నిబంధనలో ప్రొవిజన్ కూడా దేవుడే, ప్రొవిజన్ కూడా దేవుడే. వాగ్దానం చేసేవాడు దేవుడే, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు దేవుడే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఆ తర్వాత మోషేతో మాట్లాడాడు, మోషేతో ఒబీడియన్స్ లేకపోతే విధేయత అన్నటువంటి కవనంతో మాట్లాడాడు. నా పార్ట్ నేను చేస్తున్నాను, మీ పార్ట్ మీరు చేయాలి. ఏమిటి అంటే యు నీడ్ టు బి ఒబీడియంట్ టు ద లా దట్ ఐ గివ్ అని ఆయన గుర్తు చేశాడు. ఐఎమ్ స్టిల్ ఇంకా స్క్రీన్నే మీ జీవితాలు ఐఎమ్ స్టిల్ ఇన్నేట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ హి రిమైండ్స్ that he is a God that is innate with us. He is a God that walks with us. He is a God that talks with us. He is a God that protects us. He is a God that can redeem us from Egypt to Canaan. Aina ఐగుప్తు నుంచి మనల్ని కనాను వైపు తీసుకొని వచ్చే ఈ రక్షకుడు అన్న విషయాన్ని మరొకసారి మోషే ద్వారా he establishes the covenant. And తరువాత దావీదు జీవితం చూసినట్లయితే we again see that God intervenes in human life. In human history and he says I chose you nenu ninnu enukunna nee vamsham nunchi elapoye vaadu raabothunnadu nee vamsham nunchi ye ee manavulanu rakshinche vaadu raabothunnadu and he promises that I will establish your kingdom and that kingdom is my son's kingdom. You are just a representation, you are just an icon for the fullest revelation that's going to come. రాబోయేటటువంటి ప్రత్యక్షత యొక్క కేవలం ఒక ఛాయ నీవు అని చెప్పి ఆయన ద్వారా చెప్తాడు. అండ్ దావీదు పాపము చేస్తాడు, మనకు తెలిసినట్టుగా ప్రతి ఒక్క ప్రవక్త పాపము చేస్తాడు, ప్రతి ఒక్క ప్రవక్త తప్పులు చేస్తాడు, ప్రతి ఒక్క ప్రవక్త ఈ ఆదాము నుంచి వచ్చినటువంటి పాప సంక్రమణను చూపిస్తూనే వస్తాడు. దాన్నే మతం అంటాం, మానవుడు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మతంగానే తీసుకోవచ్చు. అయితే దేవుడు చేసినటువంటి నిబంధన, దేవుడు చేసినటువంటి కవనెంట్ ఏమిటి అంటే పాపం చేసావు, స్పైట్ ఆఫ్ యువర్ సిన్ ఐ విల్ రిడీమ్ యు, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సిన్ ఐఎమ్ యువర్ సేవియర్, ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ సిన్ ఐ విల్ పనిష్ ద సిన్ బట్ ఐ విల్ సేవ్ ద సిన్నర్. నేను పాపమును శిక్షిస్తాను కానీ పాపిని రక్షిస్తాను అని దావీదు జీవితంలో హీ ఇండికేట్స్ దట్ హీ స్టిల్ ఎన్ ఇన్నేట్ గాడ్. ఆయన మన జీవితాల్లో సక్రియుడైన దేవుడు అని దావీదు జీవితం ద్వారా చూపిస్తూ హీ ఇంట్రడ్యూసెస్ ఆర్ హీ ఆయన కృప అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. మొదటి నుంచి చూపిస్తూనే వస్తున్నాడు కృపను. హీ ఈస్ రివీలింగ్ హిస్ గ్రేస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, రైట్ ఫ్రమ్ ఏడమ్ హిమ్సెల్ఫ్, ఆదాము దగ్గర నుంచి కూడా. వెన్ ఏడమ్ సిన్డ్, వాట్ వాస్ సాక్రిఫైస్, వాట్ వాస్ సాక్రిఫైస్ అండ్ హూ సాక్రిఫైస్, ఎవరు బలించారు, ఏం బలించారు? ఒక గొర్రె పిల్లలు బలించాడు. ఎవరు బలించారు? దేవుడే బలి ఇచ్చాడు, ఇండికేటింగ్ దట్ ఈ బలి ద్వారా మిమ్మల్ని నేను రక్షిస్తాను, ఈ పాప బంధకాల నుంచి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. మరి దావీదు జీవితంలో దేవుడు కృప చూపించడం ద్వారా బెత్షెబాతో పాపం చేసావు, పాపం చేసిన తర్వాత అదే పాపము కప్పు పెట్టుకోవడానికి తన భర్తను చంపావు, ఆ పాపమును కప్పు పెట్టుకుంటావా అని అనుకుంటే నీ కొడుకులు వచ్చాడు బాహాటంగా అందరి ముందు సిగ్గుపోయేలా నేను ఇంత వ్యవహరిస్తాను, బట్ అయినా కానీ నా కృప నీకు చాలు, నేను కృపతో నిన్ను రక్షిస్తాను అంటూ హి రిమైండ్స్ us that it is God in Christianity that does the salvation, not the man. దేవుడు మనకు రక్షణ ఇస్తాడు, మనిషి సంపాదించుకోడు అని నిరూపించడానికి మరొకసారి దావీదు జీవితంలో ప్రమేయం చూపించి మనకు నేర్పిస్తాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం తీస్తారా, జెరెమయా చాప్టర్ 31 verse 31 to 34. Let's now we come to the new covenant that God promises, the same old covenant
but established with all the life history of people and establishing with his own word that this covenant is going to be complete, is going to be full, it's going to be perfect. And I think ఒకసారి చదువుతారు జెర్మయా చాప్టర్ 31 వర్స్ 31 34 యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి ఇదే యెహోవా వాక్కు అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెనిమిటినై అయినను వారు ఆ నిబంధనను భంగం చేసుకునేవి ఇదే యెహోవా వాక్కు ఆ దినము అయిన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోను చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచదను వారి హృదయము మీద దానిని వ్రాసదను యెహోవా వాక్కు ఇదే నేను వారికి దేవుడనై ఉండును వారు నాకు జనులై ఉండును వారి వారు మరి ఎన్నడను యెహోవాను గురించి బోధనందును అని తమ కొడుకు వారికి కాని తమ సహోదరులకు కాని ఉపదేశం చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ పగటి వెనుకై సూర్యుని రాతి వెనుకై చంద్ర నక్షత్రములను నియమించువాడును దాని తరంగములను ఘోషించినట్టు సముద్రము రేపు వాడును అని యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయన మన దేవుడే స్వయంగా హి ఇంట్రొడ్యూసెస్ ఎ న్యూ కవెనెంట్ విచ్ సేస్ ఇట్ ఇస్ ఐ దట్ విల్ రిప్లేస్ దేర్ హార్ట్ వారికి నేను ఆ మాంసపు గుండెను ఇస్తాను వారికి రాతి గుండెను తీసివేసి ఐ విల్ రీప్లేస్ దేర్ స్టోనీ హార్ట్ విత్ ఎ ఫ్లెష్లీ హార్ట్ ఆర్ హార్ట్ విత్ బ్లడ్ ఎ హార్ట్ దట్ కెన్ యాక్చువల్లీ ఫీల్ మై పెయిన్ ఎ హార్ట్ దట్ కెన్ యాక్చువల్లీ అండర్స్టాండ్ మై గ్రేస్ ఎ హార్ట్ దట్ కెన్ యాక్చువల్లీ రిలేట్ విత్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అండ్ హీ సేస్ ఆ హృదయం వారికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే వెన్ ఐ రియలీ గో త్రూ దట్ పెయిన్ నేను ఆ నొప్పి ఉండాలి నేను ఆ బాధకుండా వెళ్తాను and their heart will realize how sinful they are and their heart will realize how wretched their life is and their heart will realize how far they are from me nan chitta duranga unnaru vaallu artham chesukuntaru vaaru vaaru chestunnatundi paniki naa gunde ela parugutundo vaallu artham chesukuntaru vaaru chestunnatundi paapa bhoishinatundi vaara jeevithaniki నైతిక విలువలు లేని నైతిక విలువల్లో పడిపోయిన మానవుని జీవితం ఎంత దుర్భరంగా ఉంది ఎంత దేవునికి దూరంగా ఉంది ఎంత నీచంగా ఉంది అన్నది వారు అర్థం చేసుకునే విధంగా నేను వారికి నా ధర్మశాస్త్రాన్ని వారి హృదయంలో రాస్తాను నో మోర్ ఆన్ పేపర్ నో మోర్ ఇన్ ఎక్స్టర్నల్ లా బట్ ఎ లా దట్ దే విల్ మైండ్ దే విల్ కీప్ ఇన్ దేర్ హార్ట్ అని హీ ఇంట్రొడ్యూసెస్ హిస్ సన్ ఆయన తన కుమారుడు చేయబో ఆ రక్షణ కార్యాన్ని మనకు తెలియజేస్తాడు ప్రధాన యాజకులు పెద్దలు మాసపోరు అందరూ ఆయన మీద ఆయన చంపిపోవాలని ఆయన మీద సాక్ష్యం పెట్టింది కానీ వారికి ఏమీ దొరకలేదు తిరిగి ప్రధాన యాజకుడు వీరు నీ మీద ఎన్నెన్ని సాక్ష్యాలు మోపుచున్నారో చూడు నీకు ఉత్తరమేమీ చెప్పవా అని వారిని అడగగా ఆయన ఉత్తరమేమీ చెప్పగా ఊరుకుండదు తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మ కుమారుడులా క్రీస్తువు నీవేనా అని ఆయన అడగగా అవును నీవన్నంటే మీరు మనుషు కుమారుడు సర్వశక్తి మంత్రులు పుట్టుకోవాల్సిన కూచుడయు ఆకాశ మేఘారుడు వచ్చుడయు మీరు చూచితరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ప్రధాన యాజకుడు లేచి తన పై వస్త్రంలో చిక్కుకొని ఇక సాక్షులతో పని ఏమి ఈ దేవదూచన మీరు విన్నవారు కారా మీకు ఏమి దోచుకున్నారు వారిని అడగగా వారందరూ ఇతడు మరణమైన పాత్రుడు మరణమైన పాత్రుడు అని ఆయన మీద నేరస్థాపన చేసి కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన తలం మీద నెల్లుతో కొట్టి ఆయన ముఖంలో ముసుగు వేసి గుద్దుచు ప్రవచించమని చెప్పసాగి పండవతులతో సహా ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొని పేతురు ముంగుడి కింది భాగంలో ప్రధాన యాజకుడు ఇంటి ముంగుడి కింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుడి పరికర్తలలో ఒకరిని పేతురు చెరు కాచుకుంటూ చూచాను అతని నిదానించి చూచి నీవు ఆ నజరేయుడు వేస్తూ ఉండినవాడు కావా అని అడిగాను అందుకు పేతురు నీవు చెప్పుచున్న వాడిని నేను ఎరుగను నీవు చెప్పినది నాకు బోధపడలేదని నడవలోనికి వెళ్ళసాగి మరలా ఆ పనికర్త అతని నిదానించి చూసి అక్కడ ఉన్న వారితో వీడు వారిలో ఒకడు అని చెప్పారు పేతురు మరలా కాదండి అక్కడ కొద్దిసేపైన తర్వాత అక్కడ నిలిచిన వారిలో కొందరు పేతురు నీవు వారిలో ఒకడు నీవు గలలేవు కదా అని అందుకు పేతురు మీరు చెప్తున్న మనిషిని నేను ఎదురు అని
క్షమించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టాం. కనుక రెండవ మార్పు కొడుకు కూసిన అట్లు రెండు సార్లు కోడు కూయక ముందు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేది వారి యేసు పేదలతో చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకొని తల పోచు ఏడ్చారు. ఉదయం కాగానే ప్రతి యాజకులు పెద్దలు మహాసభ అందరూ కలిసి ఆయనను బంధించి పిలాతు నగరకు తీసుకుని వచ్చి పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా అవును నీవన్నట్టే. ప్రధాన యాజకులు మహాసభ వారు శాసనులు అందరూ ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు వీరు నీ మీద ఎన్ని నేరములు మోపుచున్నారో చూడము నీవు ఉత్తరమేమి చెప్పవా అని యేసును అడగగా ఆయన ఉత్తరమేమి చెప్పగా మౌనంగా ఉంది. పిలాతు ఆశ్చర్యపడి ఆ మాట పిలాతు ఆశ్చర్యపడు. పిలాతు జన సమూహమును సంతోష పెట్టడం మనస్సు గలవాడై పరమను విడుదల చేసి యేసును బంధించి కుర్రాళ్లతో కొట్టించి శిలువ వేయడం అప్పగించారు. అందరు సైనికులు ఆయన ప్రేతో అధికార మందులను తీసుకుని వచ్చి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగ వాసనను తొడిగించి ఆయన మీద ఉమ్మి వేసి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభము అని చెప్పి వందనము చేశాడు. మరియు ఆయన తల మీద రెల్లుతో కొట్టి ఆయన ఎదుట మోకాల్లోని ఆయనకు నమస్కారము చేశాడు. ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదారంగ వాసనను తీసివేసి ఆయన బట్టలు ఆయన తొడిగించి శిలువ వేయడం తీసుకొని పోయి కురైనీయుడైన సీమను ఒకడు పల్లెటూరు నుండి ఆ మార్గంలో పోచుండగా ఆయన శిలువ వేయటకు అతనిని బలవంతం చేసింది. అతను అలెక్సాండర్ రూపునకు తండ్రి. అందరూ ఆయనను గొల్గొత అనబడిన చోటులకు తీసుకొని పోయి గొల్గొత అనగా కపాల స్థలము అని అర్థం. వారు ఆయన శిలువ వేసి ఆయన పై వస్త్రం భాగంలో ఎవరికి రావాలనో చీట్లు వేసి పంచుకొని ఆయనను శిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటల మరియు యూదుల రాజవాణి ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి ఆయనకు ప్రైగా ఉంచి మరియు కుడి వైపున ఒకడు ఎడమ వైపున ఒకడు ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా శిలువ వేసి ఆ మార్గంలో పోచున్న వారు తరలూచుతూ ఆహా దేవాలయంలో పడగొట్టి 3 దినాల్లో కట్టువాడ ఇప్పుడు శిలువ మీద నుండి నువ్వు దిగి రావచ్చు అప్పుడు మేము శిలువ మీద నుండి ఇప్పుడు నువ్వు దిగి రావచ్చు నిన్ను నువ్వే రక్షించుకొని వచ్చని ఆయనను దూషించింది. అట్లు ప్రధాన యాజకులు పెద్దలు మహాసభ వారు శాసనులు అందరూ కలిసి వీడు ఇతరులను రక్షించను కానీ తను తాను రక్షించుకోలేడు. ఇస్రాయేలు రాజా క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు అప్పుడు మనకు చూసి నమ్ముదని ఒకరితో ఒకరు చెప్పుకునేది. అట్లు ఆయనకు కూడా శిలువ వేయబడిన వారు ఆయనను నిందించి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మరు. 3 గంటలకు యేసు ఎలోహీ ఎలోహీ లమా సబక్తా అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయబడేస్తుంది అని అర్థం. అక్కడ దగ్గర నిల్చున్న వారు కొందరు విని వీడు ఏలియా పిలుస్తున్నాడు అని ఒకడు పరిగెత్తుకొని వచ్చి స్పంది చిరకాలతో ఉంచి తండ్రి ఏలియా విరిగి దిగ్గవచ్చునేమో అని అని అంతగా యేసు గొప్ప కేక వేసి ప్రాణం పిలిచారు. ఆయన దేవాలయ పైనుండి కిందకు 2గా చిరిగాడు. ఆయన ఎదుటిన్న శతాధిపతి అతను ఇలాగ ప్రాణం విడిచిన చూసి ఈ మనుషుడు నిజంగా దేవుని కుమారుడే అని చెప్పారు. ఆ మార్గం అప్పుడు దూరం నుండి కొంతమంది స్త్రీలు చూచుండేది. వారిలో మధ్యలో మరియు చిన్న యాకోబు యోసేపు కళ్యాణ్ మరియు సరవియు ఉండేవి. వారు ఆయన గలీలయలో ఉన్నప్పుడు ఆయనకు పరిచయం చేసిన వారు. వారే కాక ఆయనతో వచ్చిన అనేక స్త్రీలు యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆయనను వెంబడించిన వారు. ఆ దినము సిద్ధపరిచే దినము అనగా విశ్రాంతి దినంలో పూర్వదినం కనుక సాయంకాలం అయినప్పుడు అరవది యోసేపు తెగించి పిలాతు నోదకి వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడిగారు. పిలాతు యేసు ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడారు. తన ఎదురున్న శతాధిపతిని పిలిపించి పిలాతు శతాధిపతి యేసు ఇంతలోనే చనిపోయినా అని అడిగారు. శతాధిపతి వారిని తెలుసుకున్న సంగతి విని పిలాతు యేసు శవమును యోసేపునకు అప్పగించారు. యోసేపు ఒక నర పట్టుకొని యేసు శవమును దింపి నరబట్టలో చుట్టి బండలో తరిమిపబడిన సమాధిలో ఉంచారు. దానికి ఒక పెద్ద రాయి కొర్రించారు. ఆ సమాధి ద్వారా ఒక పెద్ద రాయి కొర్రించారు. ఆయన ఉంచబడిన స్థలంలో మత్తెలు మరియు యోసేతలు అని వారి మరియు చూసి విశ్రాంతి దినము గడిచిపోగానే మత్తెలు మరియు చిన్న యాకోబు యోసేతలు అనే మరియు ఆయన పూయబడిన సుగంధ ద్రవ్యములు కొనివి ఆదివారం పెద్దలకన్నా లేచి వారు బయలుదేరి సూర్యోదయమైనప్పుడు వారు వెళ్ళుచుండగా సమాధిలోకి వెళ్ళుచుండగా మన కొరకు ఈ రాయి ఎవరు కొర్రలింతురు అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. వారు కన్నులు ఎత్తి చూస్తుండగా ఆ రాయి కొర్రలింపబడి చూసి వారు చూసి ఆ రాయి ఎంతో పెద్దది. వారు
మీరు నజరేయ యేసును శిరోవేయబడిన యేసును మీరు వెదకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయన ఉంచబడిన స్థలమును చూడండి. ఆయన మీకంటే ముందుగా గలిలీలో ఉన్నాడనియు ఆయనను మీరు అక్కడ చూద్దరనియు మీరు వెళ్ళి శిష్యులతోనూ పేదలతోనూ చెప్పడని వారితో చెప్పారు. వారు వెళ్ళి సముద్ర యుద్ధ నుండి బయటకు వచ్చి విస్మయం ఉంది కనుక వారు భయపడి వారు భయపడిన తర్వాత ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొట్టమొదట కనబడేది. అక్కడ ఆయన వెంబడించిన వారు దుఃఖపడుతూ ఏడ్చుకుంది. ఆమె వెళ్ళి జరిగిన సంగతి వారికి తెలియజేయగా వారు ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆయన లేచాడనియు వారైనా నమ్మకపోయి పన్నెండు నుండి ఒక ఇద్దరు మనుషులు ఆ మార్గం కూర్చుండగా యేసు వారికి మారురూపం గలవాడే ప్రత్యక్షమైంది. వారు వెళ్ళి తగిన వారికి ఆ సంగతి తెలియజేయగా వారాయణను వీరి మాట నమ్మకపోయి వెంబడ పదకొండు మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు యేసు వారికి ప్రత్యక్షమై వారు చెప్పిన వారి తాను లేచిన సంగతి చెప్పిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము వారి హృదయ కాఠిన్య నిమిత్తము వారిని గద్దించను. మరియు మీరు వెళ్ళి సర్వ సృష్టికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను నమ్మిన వారి వలన ఈ సూచన ప్రేరణ కనబడను అవయవనగా నా నామమున కొత్త భాషలు మాట్లాడరు దయ్యములను వెళ్ళగొట్టుదురు రోగుల మీద చేతులించినప్పుడు వారు స్వస్థత ఉండదురు పాములను ఎత్తిపట్టుకుందరు అని ప్రభు అయిన క్రీస్తు ఇలాగున మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపావశమున ఆశీర్వడాయి తక్కిన వారు వెళ్ళి వాక్యము అంతటా స్థిరపరుచుండి జరుగుతూ వచ్చిన సూచన పేరు వలన దేవుడు వారిని వాక్యమును స్థిరపరచలేదు. ఆమె చేసినటువంటి బలికార్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం కేవలం సంవత్సరానికి ఒకసారి అన్నట్లుగా కాకుండా మన జీవితం యొక్క జీవితం మనం బ్రతికున్నాళ్ళు మన ఆజీవన పర్యంతం అంటాం కదా అదంతా కూడా కేవలము ఈ దేవుణ్ణి గుర్తు చేసుకోవటానికి మాత్రమే అన్న విషయము మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నేను ఇంతవరకు ఎందుకు మీకు ఆ ఉపోద్ఘాతం చెప్పాను అంటే ఈ రెండు జరగడానికి ముందు దేవాది దేవుడు చేసినటువంటి ప్రణాళికను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం. జస్ట్ రిమైండ్ ద బిగర్ ప్లాన్ దట్ గాడ్ హ్యాస్ ఎ గ్లోబల్ ప్లాన్ అండ్ ఇన్ ద గ్లోబల్ ప్లాన్ హి చోజ్ యు. జస్ట్ రిమైండ్ యువర్ సెల్ఫ్ దట్ టు ఫుల్ఫిల్ దట్ ప్లాన్ గాడ్ హిమ్సెల్ఫ్ షోడ్ హిస్ రివలేషన్స్ నౌ అండ్ దెన్ యాజ్ ఎ టెంపరరీ రివలేషన్ టెంపరరీ ఇన్నేట్ రిలేషన్షిప్ విత్ us అంటే కొద్ది కాలం మాత్రమే ఉండే కొద్ది సమయం మాత్రమే తన ప్రత్యక్షతను చూపించే ఆ ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడు. ఆయన పగటిలో మేఘస్తంభంగా ప్రత్యక్షత చూపించాడు, రాత్రిలో అగ్నిస్తంభంగా చూపించాడు, బండనిచ్చు నీళ్లునిచ్చు బండగా ఆయన తన ప్రత్యక్షతను చూపించాడు, సముద్రాన్ని చీల్చినటువంటి యెహోవా బాహువుగా తన ప్రత్యక్షతను చూపించాడు, ఈ సర్వలోకములను సృష్టించినటువంటి దేవాది దేవునిగా మరి యెషయా ప్రవక్తకు ప్రత్యక్షత ఇచ్చాడు. అలా ప్రత్యక్షతలు ఇస్తూ వెళ్ళాడు బెత్లెహేము ఎఫ్రాతా నీలో యూదాగోత్రములలో స్వల్పమైన దాని వైనను నా గురించి మిమ్మల్ని ఎలుగువాడు నీలో నుంచి వస్తున్నాడు అని చెప్పినటువంటి మాటలను ఆ ప్రవచనాలన్నింటినీ ఒకసారి కనుక మనం గుర్తు చేసుకుంటే ఈ సిలువ కార్యం కోసమే ఆ ప్రవచనాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఈ సిలువ కార్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఈ సిలువ కార్యాన్ని ధృవీకరించడం కోసం జరగబోయే సిలువ కార్యాన్ని మానవులను రక్షించడానికి దేవుడు చేయబోయే ఆ గొప్ప కార్యాన్ని గుర్తు చేయడం కోసం ప్రవక్తలందరూ చెప్పినటువంటి సందేశం ఇదే, ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి సందేశం ఇదే. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి సందేశం ఇదే అని మనుషులను మసిపూసి మభ్య పెడుతూ ఉంటారు. నిజానికి ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి సందేశం ఏమిటో తెలుసా? ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి సందేశము యేసు ప్రభువు రాబోతున్నాడు, యేసు ప్రభువు మన కోసం చనిపోబోతున్నాడు, యేసు ప్రభువు మన కోసం పొడవ పడిపోతున్నాడు. He is going to come and you will kill him because you kill him he will redeem you. Zechariah chapter 12 verse 10 which was fulfilled in John chapter 19 verse 37. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను నుంచి ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి వెంటనే పియర్సింగ్
When did we pierce this great God who created the heaven and earth? When did we pierce this great God who showed his revelation? He was in it with us in the creation. And it is Jesus Christ and himself alone. Zechariah chapter 12 verse 10. మెగిద్దోను లోయలో అదిదిమ్మ దగ్గర జరిగిన ప్రలాపముల వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపములు జరుగును. అండ్ హి వుడ్ సఫర్ వైకేరియస్లీ ఫర్ ద సిన్స్ ఆఫ్ ది వరల్డ్. ఈ లోకానికి లోకంలో ఉన్నటువంటి పాపముల కోసం హి విల్ సఫర్. ఆయన ఆ పాపములను మోస్తాడు. ఐజాయా చాప్టర్ 53 ఫుల్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది పెయిన్ దట్ మెసయా గోస్ త్రూ. యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మెసియా వెళ్తున్నటువంటి ఆ ప్రయాణం, మెసియా ఏ బాధ ఉండా వెళ్తాడో, ద డిస్క్రిప్షన్ 600+ ఇయర్స్ బిఫోర్ ద ఈవెంట్ హ్యాపెన్. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6 వచనం, 9 వచనం, 12 వచనం, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరికీ దోషములు అతని మీద మోపెను, అతడు దౌర్జన్యమునందును బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు, వదకు దేవుడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాళ్ళు ఇతడు గొర్రెయు మౌనముగా అందునట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనుక్కోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతడు తమ వారితో ఈ సంగతి ఆలోచించిన వారు. సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడబోయే మెస్సియాను ప్రకటించడానికే ప్రవక్తలు వచ్చారు. అలాంటి మెస్సియాను ప్రకటించడానికే ప్రవక్తలు వచ్చారు. ఆ యెషయా ప్రకటించిన మెస్సియా సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడే మెస్సియా, జకరియా ప్రకటించినటువంటి మెస్సియా పొడవబడబోయేటటువంటి మెస్సియా, ఆదాము ప్రకటించినటువంటి మెస్సియా తన కుమారుని ఏ విధంగా దేవుడు తిరిగి రిజరెక్ట్ చేయగలుగుతాడో, బలి ఇవ్వగలుగుతాడో అలాంటి మెస్సియా. ప్రతి ఒక్క ప్రవక్త తీసుకొచ్చినటువంటి సందేశం ఇదే. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన, బికాస్ ఆఫ్ యూ అండ్ మీ మై బ్రదర్ మై సిస్టర్, టుడే ఈస్ ఎ బ్లెస్డ్ డే, టుడే ఈస్ ఎ గుడ్ ఫ్రైడే, బికాస్ హి ప్లీజ్డ్ ఫాదర్ టు బ్రూయిస్ ద సన్. హి ప్లీజ్డ్ కుమారుడు నలుగుగొట్టడానికి ఇష్టమైన. అండ్ యు నో వై? బికాస్ ఆఫ్ దట్ వన్ సిన్ that we inherited from our fathers. That one sin because of which we even don't let Christ go. Just that we killed him. Manama aa Christu kuda champam because of that one nature of sin. Mana paapamu ane aa nature ala amaram cheyichindi. Atadu tanu taane apahara pariharartha baliga cheyiga అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగను, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తిని, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయను, కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టదు, మనుషులతో కలిసి అతడు స్వర్గసొమ్ము విభాగించుకును, ఎలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసేది, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయన అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారికి విజ్ఞాపన చేసిన ఆయన మన అపరాధముల నిమిత్తం అట్లా అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి ఎబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హౌ హీ సరెండర్డ్ హింసెల్ఫ్, హౌ హీ ఒబేయ్డ్ ద విల్ ఆఫ్ ది ఫాదర్ టు రిడీమ్ యు అండ్ మీ, అండ్ దట్ ఇస్ ది రీజన్ వి కాల్ దిస్ ఫ్రైడే ఎ గుడ్ ఫ్రైడే. మంచి శుభ శుక్రవారం ఎందుకు అంటే, నాట్ బికాస్ మనం 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్లీజ్ చేసామని కాదు. ఎందుకు మంచి శుక్రవారం అంటే 40 రోజులు ముక్క తినలేదు, ఈ రోజు తర్వాత నుంచి ఆహారం తినచ్చు అనడం కోసం కాదు. శుభ శుక్రవారం ఎందుకు అంటే మనల్ని ఏ పాపం అయితే పట్టి పిలుస్తుందో, ఏ పాపం అయితే మనం నలగొడతా ఉందో, ఆ పాపమును యేసు ప్రభువు దాని తల చిన్న కొట్టాడు. ఆ పాపమును యేసు ప్రభువు సిలువలో చీల్చి పారేశాడు, కొట్టి పారేశాడు. హి మేడ్ ఎ మార్క్ ఆఫ్ ది రిలీజియన్స్ ఆన్ ది క్రాస్. ఈ లోకంలో ఉన్నటువంటి ధర్మాలకు మతాలకు సిగ్గుపోయే విధంగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. హి వాస్ విక్టోరియస్ ఆన్ ది క్రాస్. బికాస్ ఆఫ్ హిస్ విక్టరీ ఇట్ ఇస్ ఎ గుడ్ ఫ్రైడే ఫర్ us. Let's remember those 7 words that Jesus said. ఆ 7 మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. లూకా రాసిన సువార్త, కెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ ఫాస్టర్, 23 అధ్యాయం 34 వచనం. యేసు తండ్రి,
వీరేమి చేయించున్నారు వీరెందుకు కనుక వీరిని క్షమించుందని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్టుగా చీట్లు వేసే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసీ. ఎంతవరకు మీకు చదివినటువంటి 53వ అధ్యాయంలో ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది ప్రొఫెసీ, ప్రభువా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలియదు, బట్ దే ఫియర్స్ మీ, వాళ్ళు నన్ను పొడుస్తున్నారు. దానికి కారణము నాకు చెప్పాను జకరియా గ్రంథంలో, వాళ్ళు పొడుస్తారని నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. ఐ స్టిల్ వాంట్ టు ఫర్గివ్ దీస్ పీపుల్. ఎవరు తెలుసా ప్రభువు పడేది? ఆకాశ మహాకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు తన ఒక్క మాటతో సృష్టించినటువంటి దేవుడు, ది సేమ్ గాడ్ హూ రివీల్డ్ హిమ్సెల్ఫ్ టైమ్ అండ్ నౌ, టైమ్ అండ్ టైమ్, టైమింగ్ అండ్ టైమ్ అవుట్, ది సేమ్ గాడ్ హూ ఫాలోడ్ హిస్ పీపుల్, హూ ప్రొటెక్టెడ్ హిస్ పీపుల్, హూ కవర్డ్ దెమ్, వారిని చేయి పట్టుకొని నడిపించినటువంటి అదే దేవుడిని మీరు పొడుస్తూ ఉంటే, హిస్ రియాక్షన్, హిస్ రెస్పాన్స్ ఇస్ ఫాదర్ ఫర్గివ్ దెమ్. అండ్ ఆన్ ది క్రాస్ the first thing that we learned at an execution level mana kosam aapadinchukone tarahalo ante manu ee vishayanni artham chesukunte we gain forgiveness on the cross. God in the form of Jesus Christ, fullness of deity in body, devatvam yokka sarva sampurnata sarva paripurnata kali యేసు ప్రభు, when you and I pierce it, నీవు నేను కలిసి ఆయన పొడిస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఐ ఫర్గివ్ యూ. అండ్ పీపుల్ మాక్ అట్ దిస్, ప్రజలు దీన్ని చూసి నవ్వుతారు, ఇలా దేవుడు ఎంత ఎంత చెప్పగానాడు, నిన్ను నువ్వు రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షిస్తావు, రా దిగరా. హీ సేస్ ఐ ఫర్గివ్ యూ, ఐ ఫర్గివ్ దెమ్. అండ్ ది మెసేజ్ ఆఫ్ ది క్రాస్, ఇట్ ఇస్ గుడ్ ఫ్రైడే ఫర్ us because he forgives us. Hallelujah. It is a great మంచి శుభశుక్రవారం, ఎందుకంటే ఆయన మనల్ని క్షమించాడు, ఆయన సిలువ వేసిన పాపాలను కూడా క్షమించాడు, ఆయన నమ్మకపోయే పాపాన్ని కూడా మనల్ని క్షమించాడు. He is the one that brings grace to us. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన వచ్చి He says, I forgive them. Father, forgive them. But they don't understand. ఇది వాళ్ళకి తెలియదు ప్రభువా. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనం, అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ది సెకండ్ మనం ఆపాదించుకోవలసినటువంటి రెండవ సత్యం మన జీవితంలో ఏంటంటే, ది అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. వాట్ అన్ అష్యూరెన్స్! నా చేతిలోకి వచ్చిన నా గొర్రెను ఎవడు విడిపించుకోలేడు అని చేసినటువంటి క్లెయిమ్. ఈ క్లెయిమ్ దట్ నోబడీ కెన్ స్నాచ్ యు అవుట్ ఆఫ్ మై హ్యాండ్. నోబడి. రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం ఆఖరి వచనాలు కనుక చదివితే, మరణమైన నువ్వు, లోతైన నువ్వు, ఎత్తైన నువ్వు, దేవదూతలైన నువ్వు క్రీస్తు ప్రేమ నుండి వాళ్ళని వేరు చేయను. అండ్ హీ ప్రూవ్స్ ఇట్ ఆన్ ది క్రాస్ సేయింగ్, టుడే నేను నువ్వు నాతో కూడా పరదేశంలో. వాట్ ఎ గ్రేట్ అష్యూరెన్స్! ఇస్ దేర్ ఎనీ రిలీజన్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్ దట్ గివ్స్ యూ దిస్ అష్యూరెన్స్? ఏ ధర్మమైనా, ఏ మతమైనా ఈ ప్రపంచంలో ఇలాంటి నిశ్చయతను మీకు ఇస్తుందా? Jesus gives you that assurance. It is Good Friday for us because of this assurance. Hallelujah. It is enduku shubha shukravaram anaku ante, because of this assurance. Today you die, my brother, you will be with him in paradise. Today you die, my sister, you will be with him in paradise. With that assurance, Jesus remembers of your assurance when he is on the cross. యేసు క్రీస్తు when he is on the cross, సిలువలో ఉన్నప్పుడు he thinks about your forgiveness first. ఆయన నీ పాప క్షమాపణ గురించి ఆలోచిస్తాడు మొదటిగా. రెండవదిగా he thinks about your assurance of salvation. నీ రక్షణ యొక్క నిశ్చయత గురించి ఆలోచించాడు. మూడవదిగా యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 కనుక మనం చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో కుమారుడు అని తల్లితో చెప్పాడు. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చాడు. హీ థింక్స్ అబౌట్ ది సెకండ్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్టర్ యువర్ సాల్వేషన్ అండ్ ది అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ది సెకండ్ మోస్ట్ ప్రయారిటీ హీ గివ్స్ ద రిలేషన్షిప్స్. మీకున్నటువంటి సంబంధాలను ఆత్మలో, ఇట్ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ ద బ్లడ్,
relation. It is because of the faith relation. It is because of my relation, he says. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. అండ్ వి సీ ద ఎఫెక్ట్. అప్పుడు ఆయన తన ఆ రోజు నుంచి ఆమె తన ఇంత చేర్చుకున్నాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్ దట్ వి హావ్ హూ కేర్స్ అబౌట్ అవర్ రిలేషన్షిప్స్. మన సంబంధాల గురించి ఆలోచించే దేవుడు ఇంకెవరైనా ఉన్నారా? మొదటి యోహాన్ పత్రిక 3:16 ఎవరు చదువుతారు? కెన్ యూ ప్లీజ్ రీడ్ 1 John 3:16. మొదటి యోహాన్ పత్రిక 3:16. వీరి వలన ప్రేమ ఎట్టుకని తెలుసుకునిచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టి భద్రమై ఉన్నాము. This verse summarizes the entire Christian life, my brother. The cause of our Christian life is not because we love God. The cause of Christian life is because God loved us first. And the second thing, it is not just God that loved us that makes us Christians, but it is we that ought to love others just the way Christ loved us that makes us Christians. Devudu manni preminchesadu, devudu manni preminchesadu, devudu manni preminchesadu santalu kottukoni gutukunnu tirukte saripodu. That is not Christian jeevitham adiga. క్రైస్తవ జీవితం ఏమిటంటే మన పొరుగు వారిని ప్రేమించాలి. ది ఎసెన్స్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెయిత్, క్రీస్తు సిలువ నుంచి ఇచ్చినటువంటి ఈ రిలేషన్షిప్, ఈ సంబంధం గురించినటువంటి మాట ఎస్టాబ్లిషెస్ హౌ ఇంపార్టెంట్ ద చర్చ్ ఇస్, హౌ ఇంపార్టెంట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అస్ ఇస్. మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎంత ప్రాముఖ్యం అని మనకు గుర్తు చేస్తున్నాయి. థింక్ అబౌట్ ఇట్. హౌ డు యు కేర్ ఫర్ యువర్ మదర్? How do you care for your father? Do you really respect them? Do you really respect your brothers? Do you really respect your sisters? Do you really care for them? Mi tallu, mi chellu, mi akkalu, mi annalu, mi tammulu, mi tandrulu, vaari pattla meeku unnatundi bhavanalu. Christ remembered about this on the cross. If it was not Christ, ఈ సంబంధాలు మనకు క్రైస్తవ జీవితంలో అంత ప్రాముఖ్యత కాకపోయితే వాటి. కానీ యేసు ప్రభు రెండవ అతి ప్రాముఖ్యమైన విషయంగా మీకు నేర్పించేది ఏంటంటే మీ సంబంధాలు. నేను యేసు ప్రభుని నమ్మేశాను, యేసు ప్రభుని నమ్మేశాను అని డబ్బాలు కొట్టుకుంటే తిరిగితే సరిపోదు నాన్న. నువ్వు నమ్మావు అని ఎలా తెలుస్తుంది అంటే నీ తండ్రిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అన్నది చూస్తే తెలుస్తుంది. నువ్వు నమ్మావు అనేది ఎలా తెలుస్తుంది అంటే నీ తల్లిని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు అనేది చూస్తే తెలుస్తుంది. నువ్వు నమ్మావు అనేది ఎలా తెలుస్తుంది అంటే నీ కొడుకు పట్ల నీకున్న ప్రేమ ఎలాంటిది అన్న దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. నువ్వు నమ్మావు అన్న దాన్ని బట్టి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ కోడలతో నువ్వు ఎలా నీ జీవితాన్ని చూపిస్తున్నావు అన్న దాని మీద ఆధారపడుతుంది. క్రైస్ట్ బ్రింగ్స్ రిలేషన్షిప్స్ అట్ ది సెంటర్ ఆఫ్ ది క్రాస్. మత్తయి వార్త 27:46 పిచ్చిమిచ్చు 3 గంటలైనప్పుడు యేసు ఎలి ఎలి లమా సబక్తాని అని బిగ్గరగా కేకలేసు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి పిలుచుకుని అని అర్థమైంది. ఇన్ కంటిన్యూషన్ దీన్ని పొడిగిస్తూ ఆయన హి టాక్స్ అబౌట్ సబ్మిషన్ టు ది అథారిటీస్, సబ్మిషన్ టు ది విల్ ఆఫ్ ది ఫాదర్, సబ్మిషన్ టు ఏ దేని నిమిత్తమైతే ఆయన వచ్చాడు, ఏ ప్రణాళిక చేయడానికి అయితే ఆయన వచ్చాడు, దానికి సంపూర్ణమైనటువంటి సబ్మిషన్. ఇక్కడ యేసు థియోలాజికల్గా కనుక మనం ఆలోచిస్తే చాలా ప్రవచనాలను తీసుకోవాల్సి ఉంటుంది, ఆ ప్రవచనాలు ఏ విధంగా నెరవేరాయో చెప్పాల్సి ఉంటుంది. యేసు ప్రభు కేవలం ఇక్కడ మాత్రమే దేవా అని తన తండ్రిని ఎందుకు పిలిచాడో అనే విషయం చెప్పాల్సి ఉంటుంది. చాలా ఉంటాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ దేర్, ఐఎమ్ జస్ట్ టాకింగ్. మనం ఏ విధంగా దీన్ని ఆపాదించుకోవచ్చు, మనము ఏ విధంగా క్రీస్తు నుంచి క్రీస్తు శిలువ నుంచి నేర్చుకోవచ్చు. హి సబ్మిటెడ్, ఆయన సబ్మిట్ చేసుకున్నాడు. ఆయన హి సెడ్ ఇదిగో నీ చిత్తం ఉంది కదా, నాకు ఒక పర్పస్ ఉంది కదా, నేను దాన్ని చేస్తాను. హి వాజ్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ద వర్క్ దట్ హి వాజ్ అసైన్డ్. ఆయన ఇచ్చినటువంటి పనిని ఆయన ఫోకస్ చేసుకుని ఆ ఇచ్చినటువంటి పనిని నెరవేర్చడం కోసం ఎంత బాధనైనా సరే అనుభవిస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఫోర్త్ థింగ్ దట్ వి నీడ్ టు సీ,
ట్రాన్స్పరెన్సీ. యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చబడినట్లు తప్పిపోతున్నాను అన్నాడు. ఆయన ఏ విధంగా అయితే మానవుడిగా వచ్చాడు, ఆయనకున్నటువంటి అన్ని లక్షణ నేను ఇంతవరకు చెబుతున్నటువంటి ఈ గుణాలు గుణ లక్షణాలు ఆల్ ది పవర్స్ దట్ హి హాడ్ ఆల్ ది యు నో ది అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ దట్ హి పొసెస్ ద ఫుల్నెస్ ఆఫ్ డీటీ ఇన్ ది బాడీ ఫామ్ అయినప్పటికీ హి సేస్ ఐ యామ్ థర్స్టీ. హి ఇస్ ఆనెస్ట్ బిఫోర్ us, హి ఇస్ ట్రాన్స్పరెంట్ బిఫోర్ us, అండ్ హి సేస్ వెల్ ఐ యామ్ వీక్ as man and I'm thirsty. లేఖనం నెరవేరడం కోసం ఆ మాట చెప్తాడు. హీ వాంటెడ్ టు డు ఎవ్రీ సింగిల్ ప్రొఫెసీ దట్ ప్రొఫెట్స్ ప్రొఫెసీ హీ వాంట్ టు ఫుల్ఫిల్ అండ్ హీ సేస్ ఐ యామ్ థర్స్టీ. నౌ ద క్వశ్చన్ ఇస్ వాట్ వాస్ ద రియాక్షన్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క ప్రతిస్పందన ఏంటి? వెన్ హీ వాస్ థర్స్టీ, చేదు చిరకను ఆయనకి అందించే ప్రయత్నం చేస్తాం. చేదు చిరకను అందించే ప్రయత్నం చేసే మానవులు, అది మన మతం, అది మనకు మతం నేర్పించే దౌర్భాగ్యం. వి వాంట్ టు టెస్ట్ గాడ్, వి వాంట్ టు పుట్ హిమ్ టు టెస్ట్, బట్ గాడ్ సేస్, యేసు ప్రభువు అంటాడు, ఐ యామ్ ఆనెస్ట్ బిఫోర్ యు, నేను మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే దీన్ని నేను వరిస్తున్నాను. బట్ అట్ ది సేమ్ టైం ఐ విల్ ఫినిష్ దిస్. మీరు ఫినిష్ చేయలేకపోయారు, నేను ఫినిష్ చేస్తాను. గ్రీక్ భాషలో వాడినటువంటి పదము టెటిలెస్థాయి. యోహాను సువార్త 19:30 టెటిలెస్థాయి అంటే ఏంటంటే టు కంక్లూడ్, టు సమరైజ్, టు ఫినిష్ అండ్ టు గివ్ ఎ కంప్లీట్ ఫామ్. దాని అర్థం యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల నుంచి ఆత్మను అప్పగించారు. He finished it. He concluded the plan his father had. Adamu to ee devudu chesinatvanti aa pranalikanu aa roju ayana sampurna chesadu, samaptamayunnadu. He concluded the author and finisher of your faith and my faith. Nee naa vishwasamunaku kartha mariyu sampurnam cheyavadu. He said I finished it. It is this assurance. ఆయన సంపూర్ణం చేశాడు కాబట్టి ఆయనను నమ్మితే మనము ఈ అస్యూరెన్స్ కలిగి ఉంటాం. నాట్ బికాస్ యూ అండ్ ఐ ఫాలో అ రిలీజన్, నాట్ బికాస్ యూ అండ్ ఐ సెలబ్రేట్ గుడ్ ఫ్రైడే, నాట్ బికాస్ యూ అండ్ ఐ బిలీవ్ ఇన్ యూనో రిజరక్షన్ డే, నాట్ బికాస్ యూ అండ్ ఐ బిలీవ్ ఇన్ సచ్ అండ్ సచ్ డాక్ట్రిన్. ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి రక్షణ అని అనుకునే క్రైస్తవ్యం నుంచి బయటకు రావాలి సోదరి. ఇట్ ఈస్ బికాస్ హీ ఫినిష్డ్. It is the faith of his finished work. I just want to sampurna karyam paina manakundavalsinatvanti nischayata. Lucas vartha 23:46 appudu yesu goppa shabdamto kekavesi tandri nee chethiki na aatmanu appagichukunnanu kolichunnanu ani aani ilaga cheppi pranamu kolichadu. This is glorifying himself, uniting himself with father, going back to the same glory that he had. Yohannu swartha 17:5 ani chesinatundi prarthana manaku gurtustundi. Ayana antadu tandri ee lokamunu srushtinchadaniki mundu naakunnatundi mahimalu tirigi naaku ivu. Give me the same glory that I had even before the creation of the world. Being the creator of this world, he claims back the glory. Ayana aa manchuna tirigi pondukuntadu by uniting himself with father, just the way he was before he came as son in bodily form. Appudu kuda kalisi unnadu nenu gaadanatledu, kaani in the same way, the same sense, aina manishi rupamlo raaka mundu ee vidhanga aithe tanitho unnado aa vidhanga tanaki appa cheppukunnadu. So yedu maatalu manaki em telustunnayi ante, Jesus forgave us. He started the plan of salvation. Jesus assured us, aina manaku nischayadani cheppu. Jesus established relationships, aina sambandha bandhavyala paina tana aalochananu unchadu. Jesus submitted to the will of the father. Jesus was
honest in doing everything that he was doing. He was transparent. Aina paradarshakanga nijayitiga tana chese panlanni chesadu. Jesus finished the work that he started. Aina modalu pettinatuvanti pani ni aina sampurnam chesadu. And finally Jesus claimed the glory. Aina నిత్యత్వం నుంచి తనకున్నటువంటి మహిమను తిరిగి పొందాడు. అండ్ జీసస్ ఆల్సో ప్రామిసెస్ ద సేమ్ గ్లోరీ టు హిమ్. నాట్ ద గ్లోరీ దట్ గాడ్ హ్యాస్, బట్ టు ఎంటర్ ఇన్ టు ద గ్లోరీ దట్ గాడ్ హ్యాస్. మనం దేవుళ్ళలాగా అలాంటి మహిమను పొందుతాము అనే ఉద్దేశంతో కాదు, కానీ దేవుడికి ఉన్నటువంటి మహిమను మనం ప్రవేశిస్తాము ఆ నిశ్చయతను మనకి ఇచ్చాడు. అండ్ దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ క్రాస్. ఇన్ ది ఎండ్ ఐ వాంట్ టు స్పెండ్ 5 మినిట్స్ in encouraging you to look into some scriptures and go with boldness from this place that God has finished this work. Devudu aa palu chesadu. Adikaranam 3:15 lo aa roju chesinaatvanti promise, I will crush your head, nenu mee talanu tokkutaa. Okkasaari chustaru హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14, రోమీయులకు రాసిన పత్రిక 16:20, రోమీయులకు రాసిన పత్రిక 16:20 మీలో కొంతమందికి కంటకు వస్తుంది, చెప్తారా? పాట కూడా రోమన్స్ చాప్టర్ 16:19-20, ఎస్ చెప్పండి, యా చెప్పండి చెప్పండి, పర్లేదు ఒకరు లేచి చెప్తారా? సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా తొక్కేస్తాడు. It is possible because he did that on the cross. Aina Satan talam tokkadu kabatte ee roju neeku you have authority over Satan. When you walk, you don't have to bow your head and walk. When you walk with boldness because Jesus is with you. When you walk with authority because Jesus gave you that authority to crush Satan. సాతాను తలను తొక్కడానికి దేవుడు నీకు యేసు ప్రభు నీకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు నుంచి బయటకు వెళ్ళేటప్పుడు బికాస్ ఆఫ్ దిస్ గుడ్ ఫ్రైడే, ఈ శుభం ఎందుకు, ఈ శుభ శుక్రవారం శుభం ఉంది అంటే సాతాను తలను తొక్కడానికి మీకు అధికారం ఆయన ఇచ్చాడు. కాబట్టి Satan doesn't want the crucifixion. సాతానుకు ఇష్టం లేదు. సాతాను అనుకుంది యేసు ప్రభువుని సిలువేయడం ద్వారా నేను ఏదో సాధించేస్తానని. దాని ఎందుకు తన ఆయన కాళ్ళ కింద తల పెడుతున్నాడు, రోగట్లో చేయబెడుతున్నాడు అనే విషయం తెలియదు, రోగట్లో తల పెడుతున్నాడు తెలియదు, చింత కొట్టాడు ప్రభు. కొలసీలకు రాసిన పత్రిక 2:14, హి మాక్డ్ ద రిలీజియన్ ఆఫ్ దట్ డే. మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మన పాపాన్ని మనకు చూపించి మనకు గిల్ట్ తీసుకుని వచ్చే, మనకు మనలో అపరాధ భావం తీసుకుని వచ్చే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టి పారేశాడు. అండ్ హీ లిబరేట్స్ యూ, హి గివ్స్ యూ ఫ్రీడమ్. క్రాస్ బ్రింగ్స్ యూ ఫ్రీడమ్. ఎవరైనా చదువుతారా 2:14? ఎస్, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన, వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణములు గాని, మన మీద రుణములు గాని మనకు విరోధము గాని, విరోధము గాని నుండిన పత్రమును మేకులకు సిలువకు కొట్టి దాని మీద చేబ్రాతను తుడిచి, దాని మీద చేబ్రాతను తుడిచేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, మన అపరాధములన్నిటిని క్షమించాడు. రిలీజియన్ డజంట్ వాంట్ క్రూసిఫిక్షన్. ఈ మతాలకు, ఈ రోజునటువంటి మతాలకు యేసుక్రీస్తు సిలువ అంటే భయం. ఎందుకు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ కళ్ళకొల్లి రిలీజియన్, ఈ ఈ మసిపుసి మారేడుకాయ చేసే ఈ మతాలు ఉంటాయి కదా, ఈ పడిపోతాయన్న భయం. దే ఆర్ అఫ్రెయిడ్ ఆఫ్ దేర్ ఓన్ రిలీజియన్ విల్ కొలాప్స్ ఇఫ్ వి అగ్రీ దట్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. బట్ జీసస్ సేస్, ఐ క్రాస్డ్ దట్ రిలీజియన్ అగైన్స్ట్. నీకు విరోధంగా ఉండే ఆ ధర్మాన్ని నేను కొట్టేశాను. And because of this cross, it is Good Friday for us. Because there is nothing that condemns us today. Heroju Christina thunna variki ye shikshayu vidiyu ledu. Romilu rasin swarga patrika 8:1-3 moodo vachanam chodutaru. Romilu rasin patrika 8:3, mana shariram, mana flesh doesn't want crucifixion. You don't want it. శరీరం అనుసరింపక ఆత్మను
flesh don't want it. Our flesh is against crucifixion. But God says, you will win over your flesh. నీ శరీరాన్ని కూడా నువ్వు జయిస్తావు. బికాస్ ఐ హావ్, నేను ఏం చేశాను? బికాస్ ఐ హావ్ పనిష్డ్ ది సిన్ ఇన్ మై ఫ్లెష్. మ్యాన్ డజంట్ వాంట్ ఇట్ బికాస్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, ద క్రాస్ ఇస్ వాట్ ఫూలిష్నెస్ టు పీపుల్, ఇట్ ఇస్ ఫూలిష్నెస్. ప్రజలకు అది ఒక వెరిటను ప్రభు అంటే కాదు, ఎస్ సిలువను గురించిన వార్త రసించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. Because it is Good Friday, because it is power from God to us. దేవుని వైపు నుంచి మనకు వచ్చే శక్తి ఇది. So walk out with boldness against religion, against flesh, against Satan, and against what? Even men who mock at you. ప్రజలు నిన్ను చూసి నవ్వే ప్రజలు వ్యతిరేకంగా అన్నాడు. బికాస్ ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు దెమ్, బట్ ఇట్ ఈస్ పవర్ దట్ గివ్స్ లిబర్టీ టు యు, పవర్ దట్ బ్రింగ్స్ హీలింగ్ టు యు, పవర్ దట్ బ్రింగ్స్ అథారిటీ అండ్ డొమినియన్ ఆన్ దిస్ వరల్డ్. యోహాన్ సువార్త 3:16 వచనం, ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ గాడ్ లవ్డ్ us. Satan doesn't want us, want it. Religion doesn't want it. Flesh doesn't want it. Men doesn't want it. But God wants it because He loves us. దేవునికి ఇది అవసరం. దేవుడు ఇది చేయాలనుకున్నాడు, ఎందుకంటే ఆయన మనం ప్రేమించాడు. He loves us so much, so much, so much that He gave His only Son, unique Son, monogeny, the one and only Son, no one like Him. He gave Him so that you and I be reconciled to Him. ఈయనతో తిరిగి మనం శాంతి పడలాగా, దేవునితో తిరిగి మనం సంధి చేసుకునేలాగా తన కుమారుని ఆయన ఇచ్చాడు. అండ్ క్రైస్ట్ డిడ్ ఇట్ బికాస్ హి లవ్డ్ ది ఫాదర్ అండ్ హి సబ్మిటెడ్ ది ఫాదర్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 క్రీస్తుకు ఇది చేయాలనిపించింది, ఎందుకంటే క్రైస్ట్ డైడ్ ఇట్ బికాస్ హి డస్ ఫాదర్స్ విల్. దేవుని చిత్తాన్ని చేయడం ఆయన చిత్తం, తండ్రి చిత్తాన్ని చేయడమే ఆయన చిత్తం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక చిత్తము కలిగి వారికి వేరు వేరు చిత్తములున్నను ఐక్యత కలిగినటువంటి చిత్తంలో నీ కోసం నా కోసం ఆలోచించారు. భూమికి పునాదులు వేయబడక ముందే, జగదుత్పత్తికి ముందే మీరు చేయబోయే పాపాన్ని యేసు క్రీస్తులో చూసినటువంటి దేవుడు నిన్ను యేసు క్రీస్తులో ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న కారణంగా మనం చూసినట్లు ఆయన పబ్లిక్ గా అందరి ముందు నగ్నంగా అయిపోయాడు. బట్టలు తీసి ఆయన కొడుతూ ఉంటే ఆయన సహించాడు, ఆయన పొడుస్తూ ఉంటే ఆయన చూశాడు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ హి లవ్స్ యు, ఇట్ ఈస్ ఆల్ బికాస్ హి లవ్స్ యు, అండ్ క్రైస్ట్ డైడ్ ఫర్ us బికాస్ హి లవ్స్ యు, అండ్ హి డిడ్ ఫాదర్స్ విల్. తండ్రి చిత్తం చేయడానికి తన చిత్తాన్ని తను ఏ విధంగా అయితే సబ్మిట్ అయ్యాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:8 ఉన్నట్లుగా దేవునితో సమానంగా ఉండకూడని భాగ్యం ఎంచుకోకుండా దేవునితో సమానుడు అయినప్పటికీ తను తాను వ్యక్తిగా చేసుకున్నాడు. మన దగ్గర ఏమీ ఉండదు, పొడిస్తే బూడిద వస్తుంది, కానీ దేవుని కంటే ఎక్కువగా ఆలోచిస్తుంటాం, దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. దిస్ గుడ్ ఫ్రైడే మై బ్రదర్స్ మై సిస్టర్స్, ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ టు లెర్న్ ఫ్రమ్ ది క్రాస్. సిలువ నుంచి నేర్చుకోగలిగితే ఒకటి నేర్చుకోండి, ఈ 7 మాటల నుంచి అయినా సరే, నేను చెప్పిన ప్రతి ఏ విషయంలో అయినా సరే ఒక్క విషయాన్ని తీసుకెళ్ళండి ఈ రోజు నుంచి, అదేంటంటే ఇఫ్ యూ కెన్ బి ఒబీడియంట్ టు ద విల్ ఆఫ్ ది ఫాదర్, తండ్రి చిత్తానికి నువ్వు గనక తల ఉంచితే, తండ్రి చిత్తాన్ని గనక చేయాలి అన్న మనసు నీలో ఉంటే, ఇఫ్ యూ కెన్ డిసైడ్ దిస్ మార్నింగ్ దట్ ఐ వాంట్ ఆన్ దిస్ గుడ్ ఫ్రైడే దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ బికాస్ ఐ వాంట్ టు ఒబే ఫాదర్స్ విల్, you will bring light to many people. Enno jeevithallo nuvu velugu teesukostavu, enno jeevithallo nuvu yesu christ yokka swarthani velugu teesukuntavu. Let's bow our heads and look to the Lord and pray. Yes, what would you do? Prarthana.